కాలంలో పెద్దలు ఏం చెప్పారు అంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిసిచ్చు కొడుకు పుడతాడో అంటారు చాలా మంది పెద్దలు అది ఎంతవరకు ఈ రోజు నిజం అనిపించింది అదేమిటి అంటే పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చేసింది సింగర్ గీతామాధురి అయితే సింగర్ గీతామాధురి బిడ్డ పుట్టిన వెంటనే తన బిడ్డ భూమి మీద ఇలా వచ్చాడో లేదో అలానే తనకి ఒక అదృష్టం కలిగింది అదేమిటి అంటే తనకు ఒక మూవీలో సాంగ్ పాడే అదృష్టం వచ్చింది అయితే తన బిడ్డ పుట్టిన వెంటనే ఇలా రావడం అనేది చాలా ఆనందకరంగా అనిపించింది గీతామాధురికి అయితే తన బిడ్డ అదృష్టవంతుడని కూడా చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు ప్పుడు మరోసారి ఎమోషనల్ అవుతూ ఉంటుంది బిడ్డ పుట్టిన వెంటనే తను పాట పాడే ఛాన్స్ లేదు ఎందుకంటే తన పన్నంటి బిడ్డ మగ బిడ్డకు జన్మనిచ్చింది బిడ్డను వదిలేసుకొని పాట కంటూ వెళ్ళలేదు తన లైఫ్ కోసం తర్వాత ఆలోచిస్తాను ముందు నా బిడ్డ కోసం ఆలోచిస్తూ ఉన్నాను పాటలు ఈ రోజు కాకపోతే రేపైనా పాడగలుగుతాను నా బిడ్డకి ఆకలి వేసినప్పుడు ఈ రోజు తన ఆకలి తీర్చలేకపోతే తనని నేను ఆ రోజు ఆకలి తీర్చలేను అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చింది సింగర్ గీత మాదిరి అయితే తన బిడ్డ కోసం తనకు వచ్చిన అదృష్టాన్ని వదిలేసుకుంది అయితే ఈ అదృష్టాన్ని నేను ఇప్పుడు ఇలా వదిలేసుకుంటాను అంటూ లైఫ్ లో అనుకోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే ఈ రోజు నా బిడ్డ పుట్టిన వెంటనే ఈ అదృష్టం వచ్చిందంటే మరో ఇంతకన్నా పెద్ద అదృష్టం ఏదైనా వస్తాదేమో అందుకే చూసి ఎదురు చూపులు చూస్తూ ఉన్నాను అంటూ మాదిరి చెప్పుకు రావడం జరిగింది నా బిడ్డ రూపంలో పెద్ద అదృష్టం వచ్చింది ఇంతకన్నా పెద్ద అదృష్టం నాకేముంటుంది అంటూ కూడా చెప్పరావడం జరిగింది